నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కొత్త నీరు ధారావాహిక నుండి 5వ భాగాన్ని వినేద్దామండి. గుడ్ మార్నింగ్, హౌ డు యూ లైక్ ది చేంజ్? కొంటిగా అడిగాడు సుందర్రావు ప్రొద్దున్నే గదిలో నుంచి వచ్చిన కొత్త పెళ్లి కూతుర్ని. ఉష ముఖం ఎర్రబడి తల పక్కకి తిప్పుకుంది సిగ్గుతో. ఉష ముఖంలో ఏదో వింత కాంతి మెరుస్తోంది. రేగిన జుత్తు, వాడిన జాజుల దండ, నిద్రలేని కళ్ళు, నలిగిన తెల్ల జరీచీర అన్నీ కలిపి నూతన వధువుకి వింత అందాన్ని కూర్చాయి. గదిలో నుంచి రాగానే అందరి కళ్ళు తననే పరిశీలిస్తున్నట్లు అనిపించి ఉషకి సిగ్గు బెరుకు ముంచుకొచ్చాయి. అందరినీ తప్పుకు తప్పుకు తిరగసాగింది. దాంతో మీకు హాస్యం ఎవడు చెప్పండి అని పళ్ళు తోముకుంటున్న పూర్ణ భర్తను మెల్లగా మందలించింది సిగ్గుపడుతున్న ఉషను చూసి. మావుని ఆ మాత్రం హాస్యం కూడదేమిటి, ఇంతకీ నేనేమన్నాను, ఈ కొత్త లైఫ్ ఎలా ఉంది అన్నాను అంతే కదా. అమాయకత నటించాడు సుందర్రావు. ఉష తప్పించుకుని పారిపోయింది లోపలికి. మధ్యాహ్నం అయ్యేసరికి 3 వంతుల పెళ్లివారి ఇల్లు ఖాళీ అయింది. దూర బంధువులందరూ వెళ్ళిపోయారు. మిగతా వారికి అందరూ ప్రయాణ సన్నాహంలో ఉన్నారు. మగవాళ్ళు వీధి పందిట్లో పేకాట వేశారు కొత్త పెళ్లి కొడుకుని కూడా కలుపుకుని. పూర్ణ, అనురాధ, సుజాత కాఫీ పలహారాలు సప్లై చేయడానికి నడుము కట్టారు. అయితే నూతన దంపతులు హనీమూన్ ఎటు వెళ్దాం అనుకుంటున్నారు అడిగాడు సుందర్రావు. సుధాకర్ కాస్త సిగ్గుపడి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. కొంచెం దూరంలో కూర్చున్న ఉషవైపు దొంగ చూపు ఒకటి విసిరాడు. పాపం వాళ్ళకంటే మీకే ఎక్కువ ఆత్రంగా ఉన్నట్లుందే అని పూర్ణ సమాధానంగా అంది. కాదు మరి, మన పెళ్లినాటికి ఇలాంటి హనీమూన్లు లేకపోయాయే అని విచారిస్తున్నాను. పోనీ ఆ ముచ్చట ఇప్పుడు తీర్చుకోకూడదు రండి బావగారు అన్నాడు శంకర్ హాస్యంగా. ఉషా, బొంబాయి రండి, మీ ఇద్దరు మీ విహారాలకు అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను అన్నాడు కృష్ణమూర్తి కొత్త దంపతులను ఆహ్వానిస్తూ. మీ అందరి దగ్గర ఉంటే అది హనీమూన్ ఎలా అవుతుందిరా అన్నారు జగన్నాథం గారు. అది పాయింటే అన్నాడు కృష్ణమూర్తి. సౌత్కి వెళ్దాం అనుకుంటున్నాము, మైసూరు బెంగళూరు నేను చూడలేదు. సుధాకర్ నెమ్మదిగా అన్నాడు పేక మొక్కలు చూస్తూ. కాశ్మీరు, డార్జిలింగ్, ముస్సోరీ ఎన్నో మంచి ప్లేసులు ఉండగా ఈ మైసూరే దొరికిందా నీకు అన్నాడు శంకర్. నార్త్లో ఉంటాం కనుక నార్త్ ఎప్పుడన్నా చూడొచ్చు, అందుకనే ఇప్పుడు దక్షిణాది అంతా చూడాలని. శుభస్య శీఘ్రం, ఎక్కడికో అక్కడికి 4 రోజులు సరదాగా తిరిగి రావటం ముఖ్యం. ఎప్పుడు బయలుదేరతారు? సుందర్రావు అడిగాడు. ఇదిగో ముందు మా ఇంట్లో ఏవో గృహప్రవేశం అవి ఉంటాయిగా, అవయ్యాక అక్కడి నుంచి వెళ్తాము. ఈనాటి పిల్లలు అదృష్టవంతులు, పెళ్ళైన మరనాటి నుంచి చేతులు కలుపుకొని జంటగా తిరుగుతారు. మా కాలంలో కట్టుకున్న పెళ్ళంతా 4 ఎదుట మాట్లాడటమే ఓ నేరం. ఇంకా భార్యాభర్తలు సరదాగా ఎక్కడికన్నా వెళ్ళటం అన్న ప్రసక్తే లేదు. రాత్రి 10 గంటల వరకు పెళ్ళం కంటపడదు. అప్పుడైనా గట్టిగా మాట్లాడితే 4 ఎక్కడ వింటారోనన్న భయం. చీకటి గదుల్లో కాపురాలు చేసేవారు. పగలు అసలు భార్యాభర్తలు అన్నట్లు ఉండకూడదు. ఓ సరదా లేదు, పాడు లేదు. అలా ఉండేవి ఆనాటి నూతన దాంపత్యాలు. ఈనాటి వాళ్ళని చూస్తే ముచ్చటేస్తోంది. ఓ అత్తపోరు, ఆడబిడ్డ పోరు లేకుండా వేరింటి కాపురాలు పెట్టుకుంటున్నారు. జగన్నాథం గారు వెనకటి రోజులు జ్ఞాపకం చేసుకుంటూ అన్నాడు. అందరూ మాటల్లో పడ్డారు, ఎవ్వరూ ఆట సరిగ్గా ఆడటం లేదు. మానేద్దామా, సరిగ్గా ఆడతారా? చిరాగ్గా అడిగాడు శంకర్. కోప్పడుకోయ్, కాఫీ ఇంకా పడలేదు అందుకని ఉత్సాహం రావటం లేదు అన్నాడు సుందర్రావు. ముందు ఈ వేడివేడి జిలేబీలు, బజ్జీలు ఆరగించండి అంటూ ప్లేట్లు తెచ్చి అందరికీ అందించింది పూర్ణ. ఉషా, కూర్చుని పోయామేమిటి, లేచి మీ ఆయనకి కాఫీ పలహారాలు సొంతంగా ఇచ్చుకో మేనకోడలకి బాధ్యత గుర్తు చేస్తూ అంది పూర్ణ. ఉష సిగ్గుపడి కదలలేదు. సిగ్గేమిటమ్మా, తీసుకొచ్చివ్వు. అప్పుడే వచ్చిన రామం కూతురికి ధైర్యం ఇచ్చాడు. పోని ఆ గదిలోకి వెళ్ళబోయి ఎక్కడికి తీసుకొస్తుంది అని అల్లుణ్ణి లోపలికి పంపించాడు రాము. స్వహస్తాలతో భార్యమణి అందిస్తే గాని కాఫీ రుచించదేమిటోయ్? సుందర్రావు కొత్త పెళ్లి కొడుకుని హాస్యం చేశాడు. స్వానుభవం కాబోలు బావగారికి అని రామం బదులు చెప్పాడు. అందరూ నవ్వారు. ఆ పూటంతా నవ్వులతో, చెలోక్తులతో, హాస్యాలతో, ఆటలతో ఉల్లాసంగా గడిపారు అందరూ. అయితే మన ప్రయాణం ఎప్పుడు పార్వతి? కృష్ణుడు, పూర్ణ రేపు వెళ్ళిపోతామంటున్నారు అన్నారు జగన్నాథం భార్యతో ఆ రాత్రి. మీరు అప్పుడే వెళ్ళిపోవటం ఏమిటి, ఎవరో దూర బంధువులాగా అంటున్నాడు రామం. ఓ 10 రోజులుండి సావకాశంగా వెళ్ళొచ్చునంటున్నాడు.
మీనాక్షి కూతురుతో మూడు నిద్రలకు వెయ్యాల వారింటికి వెళ్తుందిట. కాస్త ఇల్లు కనిపెట్టుకుని ఉండమంది వచ్చే వరకు అంది పార్వతి. ఓహో, అయితే మనమే మిగులుతామన్నమాట, అందరూ వెళ్ళిన అన్నట్లు. శకుంతల ప్రయాణం ఎప్పుడు? అది రేపే వెళ్తానంటోంది. రామం దాన్ని కాస్త మంచి డాక్టర్కి చూపించి మందు రాయిస్తాను ఉండిపోమ్మంటున్నాడు. దానికి మీరైనా చెప్పండి, అయ్యింది ఎలాగూ అయ్యింది. ఇంకా ఇప్పుడు ఇలా కోపాలు పాంతాలు పెట్టుకుని ఆరోగ్యం చెడగొట్టుకోవటం వల్ల ఏం లాభం? దానికి ఒంట్లో కాస్తైనా శక్తి లేదు. ఆ గండం గడిస్తే చాలు అంది. నేను చెప్పడానికేం అలాగే చెప్తాను. పోనీ ఒక నెల రెండు నెలలు వచ్చి మన దగ్గర ఉంటుందేమో, అడగమన్నావా ఏమిటి? నెలాళ్ల పాటు వచ్చి ఉంటే తీరుకుంటుందేమో అన్నారు. మీకంటే ముందే అడిగాను ఆ మాట. నా పిల్లలకు పురుళ్ళు పోసే వయసు వచ్చింది, ఇంకా మీ చేత పురుళ్ళు పోయించుకోమంటావా? అసలే సిగ్గుతో చస్తున్నాను. అయినా ఎలా కుదురుతుందమ్మా, పిల్లల చదువులు అవి, వాళ్ళను వదిలి ఎలా వస్తానంది చెప్పింది పార్వతమ్మ. ఆ మాట నిజమేలే, అయినా అడుగుతాను దాన్ని, నిట్టూర్చారు జగన్నాథం గారు. మర్నాడు ఉదయం అందరూ ప్రయాణాలు పెట్టుకున్నారు. సరదాగా ఇంకొక 4 రోజులు ఉండాలని ఉన్నా ఉద్యోగ బాధ్యతల వల్ల తప్పనిసరిగా ప్రయాణాలు పెట్టుకున్నారు. మీనాక్షి అందరికీ బట్టలు పెట్టింది, మినపసున్ని అరిసెలు పొట్లాలు కట్టించింది. శంకర్ విమానంలో ఢిల్లీ వెళ్ళాడు, కృష్ణమూర్తి రైల్లో, పూర్ణ సుందర్రావు కారులో బయలుదేరారు. ఆ మర్నాడు ఉదయం పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని తీసుకుని వియ్యాల వారింటికి ప్రయాణమైంది మీనాక్షి. కూతురి నూతన సంసారానికి కావలసిన ఫర్నిచర్ కోసమని 1000 రూపాయలకు చెక్ ఇచ్చాడు రాము. వంట సామాన్లన్నీ ఏది మర్చిపోకుండా ముందే కొనుంచింది మీనాక్షి. అవి కాక ఉషకి వచ్చిన పెళ్లి బహుమతులతో ఒక గదికి గదే నిండిపోయింది. మీనాక్షికి ముందు రోజంతా ఆ సామాన్లన్నీ సర్దటంతోనే సరిపోయింది. కూతురికి ఇంకా ఇవ్వవలసినవి ఏమేం మర్చిపోయిందో అన్నీ జ్ఞాపకం చేసుకుని పెట్టెలన్నీ సర్దింది. అక్కడ 3 నిద్రలయ్యాక నూతన దంపతులు 1 నెల రోజుల పాటు హనీమూన్కి వెళ్ళి అక్కడి నుంచి అత్తవారింటికి వచ్చి సామాన్లన్నీ తీసుకుని సుధాకర్ ఉద్యోగం చేసే ఊరికి వెళ్ళటానికి నిశ్చయమైంది. కూతురు మళ్ళీ ఇక్కడికి రాదు కాబట్టి ఏది మర్చిపోకుండా అన్నీ సర్దమని భార్యను పురమాయించాడు రాము. ఉష తన వస్తువులన్నీ సర్దుకుంటూ మధ్య మధ్య ఎవరూ చూడకుండా కళ్ళ నీరు తుడుచుకుంటోంది. తన గది, తన మంచం, తన పుస్తకాలు, పుట్టి పెరిగిన ఇల్లు, తనను ప్రాణంగా పెంచిన తల్లిని తండ్రిని ఒక్కసారిగా వదిలి వెళ్ళాలంటే ఏ ఆడపిల్లకన్నా బాధే అనిపిస్తుంది. భర్త ఎంత అనురాగంతో చూసేవాడైనా కనిపెంచిన తల్లిదండ్రుల్ని వదిలి వెళ్ళటం ప్రతి ఆడపిల్లకి కష్టంగానే ఉంటుంది. కాలక్రమాన తన సంసారం ఏర్పరచుకుని కొత్త వాతావరణంలో ఇముడిపోయి మామూలవ్వటమూ సహజమే. ఒక్కగానొక్క కూతుర్ని అత్తవారింటికి పంపుతూ ఆడదానిలాగా ఏడ్చాడు రాము. ఉషని దగ్గరకు తీసుకుని తల నిమురుతూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రికి పాదాభివందనం చేసి తండ్రి చేతుల్లో ముఖం దాచుకొని ఏడ్చింది ఉష. కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని అల్లుణ్ణి అనేక విధాలా కోరాడు. మళ్ళీ 3-4 నెలల లోపల ఒకసారి పంపేటట్లు మాట తీసుకున్నాడు. వెళ్లే ముందు తాతగారికి, బామ్మకి నమస్కారం చేసింది ఉష. 1000 ఏళ్ళు సుమంగళిగా సుఖంగా కాపురం చేసుకో తల్లి అంటూ మనవరాలిని మనసారా ఆశీర్వదించి అక్కును చేర్చుకున్నారు జగన్నాథం గారు. సుధాకర్ ఆయన పక్కకు వచ్చి, తాతగారు మీ మేలు ఎప్పటికీ మరవలేను, ఉషని నాకు ఇచ్చిన మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు అని మెల్లగా ఎవరూ వినకుండా తన మనసులోని కృతజ్ఞతని ఆనందాన్ని వెల్లడించారు. నేను చేసింది ఏముంది నాయన, మీ ఇద్దరికీ రాసి పెట్టుంది అన్నారాయన సుధాకర్ భుజం తడుతూ. భర్త వైపు అనురాగంతో చూసింది ఉష అంత దుఃఖంలోనూ. మా ఉష ఉత్త అమాయకురాలు బాబు, దాన్ని ఎలా చూసుకుంటావు, ఏమాత్రం కష్టం సహించలేదు అది అంది పార్వతమ్మ. మీ మనవరాలా అమాయకురాలు, మిమ్మల్ని నన్ను బజార్లో పెట్టి అమ్మేస్తుంది అని వేళకోళంగా అన్నాడు సుధాకర్. ఉష కోపంగా చూసింది. అందరి దగ్గర కన్నీళ్లతో సెలవు తీసుకుని కారెక్కింది ఉష. రామం, శ్రీనివాసు స్టేషన్ వరకు వెళ్ళి సాగనంపి వచ్చారు. ఉష వెళ్ళిపోగానే ఇంట్లో సందడంతా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇల్లంతా బావురుమన్నట్లుంది అందరికీ. రామం పిచ్చి పట్టినట్లు ఇల్లంతా కలియదిరిగి ఒక కుర్చీలో వాలిపోయాడు నీరసంగా. అన్నాళ్ల శ్రమ 10 ఇంతలై అతన్ని కొంగదీసినట్లు మాటిమాటికి కన్నీళ్లు తుడుచుకుంటున్న కొడుకును చూసి జగన్నాథం గారు మృదువుగా మందలించారు. తప్పురా, పెళ్ళింట్లో అస్తమానం అలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఆడపిల్ల ఏనాటికైనా అత్తవారింటికి వెళ్లాల్సిందే కదా. లేలే, ఆ సామాన్లు, కుర్చీలు, ఆ జంపకాణాలు అన్నీ ఎవరికి పంపవలసిన వాళ్ళకి పంపు
మనుషుల చేతిలో ఉండగానే అట్లాగే ఉంటుందిరా కడుపు తీపి. కానీ ఆడపిల్ల అనగానే ఏనాటికైనా ఓ అయ్య చేతిలో పెట్టాల్సిందే కదా. అలవాటు అయ్యే వరకు అలాగే ఉంటుందిలే ఓ 4 రోజులు, పార్వతమ్మ కొడుకును అనునయిస్తూ అంది. ఉష లేకుండా ఈ ఇంట్లో ఎలా ఉండనమ్మా? ఉదయం లేచిన దగ్గర నుంచి నాన్నగారు అంటూ వెనక వెనక తిరిగేది. పెళ్ళైన దగ్గర నుంచి నా పనులన్నీ అదే చేసేది. సీను కాలేజీకి వెళ్తాడు, ఇంత ఇంట్లో బిక్కు బిక్కుమంటూ మేమిద్దరం ఎలా ఉండటం? బాగుందిరా, అట్లాగే అనిపిస్తుంది మొదట్లో, తర్వాత అదే అలవాటు అవుతుంది. నువ్వే కన్నావా పిల్లల్ని, అందరికీ ఉండే బాధే ఇది అంది. రాము నెమ్మదిగా లేచి ఇంట్లో మిగిలిన పనులు చూడటానికి వెళ్ళాడు. పెళ్లివారిల్లు ఇప్పుడు మళ్ళీ మామూలు ఇల్లు అయిపోయింది. ఎవరు మట్టుకు వారు వెళ్ళారు. ఆ మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్న తండ్రి దగ్గరికి వచ్చి గోడకు చేరగిలబడి ఆయాసపడుతూ కూర్చుంది శకుంతల. నాన్నగారు, మీరు ఒకసారి అనురాధను కాస్త పిలిచి చీవాట్లు పెట్టండి. దానికి బొత్తిగా నా మాట లక్ష్యం లేకుండా ఉంది. ఆయన సంగతి అలా ఉంది, ఇది ఇలా కాల్చుకు తింటుంది ఇంట్లో. నా ప్రాణాలు పోతున్నా ఈ సంసారం ఈదలేక పమిడితో మొహం తుడుచుకుంటూ శకుంతల ఆవేదనగా అంది. ఏమ్మా ఏమైంది? పక్క మీద నుంచి లేచి కూర్చుంటూ ఆశ్చర్యంగా అడిగారు జగన్నాథం గారు. ఏముంది నాన్న, పెళ్ళి సంగతే. ఏం, ఇది కూడా ఎవరినైనా ప్రేమించానంటుందా అని అడిగి, ఏం ప్రేమలో, ఈ కాలం పిల్లలు ఎలా తయారవుతున్నారు ఇవిడు చెప్మా అనుకున్నాడు. అది అలా ఎవరినన్నా చేసుకుంటానన్నా కాస్త నయమే నాన్న, అది అసలు పెళ్ళే చేసుకోనంటోంది. మరేం చేస్తుందిట? ఉద్యోగం చేసి ఊళ్ళో వెళుతుందిట, విసుగ్గా అంది శకుంతల. ఆయనకేమో ఆడపిల్లని ఇంతవరకు చదివించడం ఇష్టం లేదు, మెట్రిక్ కాగానే చాలన్నారు. చదువుకోవాలన్న నా కోరిక ఎలాగూ తీరలేదు, పోనీ నా కూతురునైనా చదివించి ముచ్చట తీర్చుకోవాలని ఆయన్ని బ్రతిమాలి ఎలాగో దాన్ని కాలేజీలో చేర్పించాను. నా కోరిక చెల్లిద్దామని కాకపోయినా ఈ కాలంలో ఆడపిల్లలకు డిగ్రీ లేకపోతే పెళ్ళి కాదన్న భయం చేత అది చదువుతానని ఏడ్చి గోళ చేయటం వల్లనూ ఆయన ఒప్పుకున్నారు నాన్న. బియ్యే కాగానే పెళ్లి చేద్దామని ఎన్ని సంబంధాలు చూసినా కుదరలేదు. ఇంట్లో ఉత్తిన కూర్చుంటే తోచటం లేదని గోళ చేసి మళ్ళీ కాలేజీలో చేరి ఎంఏ చదివింది. అదయ్యాక ఇప్పుడు ఉద్యోగం చేస్తానంటూ మొదలుపెట్టింది. ఆ మధ్య ఏదో సంబంధం చూస్తే పెళ్లి చేసుకొని ఉద్యోగం చేస్తానంది. అప్పుడు ఆయన కోపం చూడాలి, అన్నింటికీ నేను ఒకరిని దొరికానుగా, నన్ను చెడామడా తిట్టారు. నీ వల్లనే అది అలా తయారైంది, వద్దంటే దాన్ని అంతవరకు చదివించాలన్నావు, చదువుకున్న దగ్గర నుంచి అది అలా వేషాలు వేస్తోంది. ఈ వెర్రుమూరి వేషాలు నా దగ్గర పనికిరావు, దానికి ఎలా నచ్చ చెప్తావో చెప్పి ఒప్పించు అని నా మీద ఎగిరారు అంది. బాగానే ఉంది, తనే నచ్చ చెప్పుకోలేకపోయాడా కూతురికి? అలా ఎందుకు చెప్తారు నాన్న, అన్నింటికి తిట్లు తినడానికి నేనున్నానుగా. నేనేం చేస్తాను, దాన్ని కూర్చోబెట్టుకుని చిల్లక్కి చెప్పినట్టు చెప్పాను, బ్రతిమాలాను, కోపడ్డాను. ఎన్ని చెప్పినా దాని పంతం దానిదే, ఆయన కోపం ఆయనదే, ఇద్దరి మధ్య నేను నలిగి చేస్తున్నాను. నా గొడవలన్నింటికి తోడు ఇదో కొత్త గొడవ వచ్చి పడింది. ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉంది ఏ విషయంలోనూ, దైన్యంగా అంది శకుంతల. పెళ్లి చేసుకొని అనటానికి కారణం ఏమన్నా చెప్పిందా? పెళ్లి చేసుకుని ఏం సుఖపడాలి, నువ్వేం సుఖపడుతున్నావు అని అడిగింది నాన్న. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ బాధలబంది లేకుండా జీవిస్తుందిట. ఈ పిల్లలేమిటే ఇలా తయారవుతున్నారు? మొన్న వాళ్ళ నాన్నే పిలిచి గట్టిగా చీవాట్లు పెట్టారు, నేను చెప్తే వినలేదని తెలిసాక అది ఎదురు తిరిగి జవాబిచ్చింది. దాంతో ఆయన ఉగ్రులై దాన్ని కొట్టినంత పనిచేశారు. మధ్యలో నేను అడ్డుపడకపోతే అంత పని చేసుండేవారు. ఆయన కోపం తెలియందే ఉంది, ఇది ఏడుస్తూ 2 రోజులు పస్తులు పడుకుంది. డిగ్రీ ఉంది, ఉద్యోగం చేసుకు బతుకుతాను అంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి తయారైంది. దాన్ని ఆపటానికి ఎన్ని తంటాలు పడ్డాను ఆ రోజు. ఓహో, అయితే చాలా దూరమే వచ్చిందన్నమాట వ్యవహారం అన్నారు జగన్నాథం గారు. ఇంట్లో పరిస్థితి, నా స్థితి తలుచుకుంటే నోటికి ముద్ద దిగటం లేదు నాన్న, కంటికి కునుకు లేదు. అన్ని విధాల అందరూ కాల్చుకు తింటున్నారు, నరకం అంటే వేరే ఎక్కడో లేదు అంది కళ్ళొత్తుకుంటూ. జగన్నాథం గారి హృదయం ద్రవించింది. కూతురు తల మీద చెయ్యి వేసి నిమిరారు ఓదార్పుగా. ఇది ఇలా ఉంటే ఆ వాసుగాడు తిన్నగా చదివాడవుడు, ఎంత చెప్పినా. మహామహా ఫస్ట్ క్లాసులు వచ్చిన వాళ్ళకే ఏ కాలేజీల్లోనూ సీట్లు దొరకకుండా ఉన్నాయి. ఇంకా అత్యవసర మార్కులు వస్తే వీడి మొహం చూసేదేవుడు? అసలు ఆ మామూలు పాస్ అయినా అవుతాడా అనిపిస్తుంది.
18 ఏళ్ల కొడుకు. వాడైన తిన్నగా చదివేదో ఉద్ధరిస్తాడన్న ఆశ అడుగంటుతోంది. వాడి చదువు వరుస చూస్తూ ఉంటే పైకొచ్చే లక్షణాలు ఏమీ కనపడటం లేదు. ఎంతసేపు చెత్త పుస్తకాలు చదవటం, సినిమాలు చూడటం, నీట్గా తయారై తిరగటం తప్ప బొత్తిగా చదువు మీద ధ్యాస లేదు వాడికి. ఈ పిల్లలు ఎలా పైకొస్తారో, ఎప్పటికి తేల్తారో తలుచుకుంటుంటే బెంగగా ఉంది. నిట్టూర్చింది శకుంతల. నువ్వు వాళ్ళ నాన్న చెప్తే వినంది, రాధ నా మాట మాత్రం వింటుందమ్మా. మీరు పెద్దవారు కదా నాన్న, మీకు ఎదురు చెప్పలేక వింటుందేమోనని ఆశ. అస్తమానం మీ దగ్గరికి రావటం ఉండటం దానికి అలవాటేగా. మీరంటే కాస్త గౌరవం ఉంది దానికి. తాతగారు చెప్పారనైనా వినవచ్చునని. చెప్పటానికి అలాగే చెప్తాను, దాన్ని పిలువు, మాట్లాడతాను. రేపు నీ ప్రయాణం కదా, మళ్ళీ వీలు ఉండదు. ఇప్పుడే రమ్మను, నువ్వు ఉంటే సరిగ్గా చెప్పదేమో, వెళ్ళు, నేను అన్నీ మాట్లాడతానులే. శకుంతల వెళ్ళి కూతుర్ని పంపింది. అనురాధ వస్తూనే తాతగారి మొహంలో గంభీరత చూసి అసలు సంగతి పసిగట్టింది. అమ్మా అలా కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. కాస్త ఇబ్బందిగా మొహం పెట్టి అయిష్టంగా కూర్చుంది అనురాధ. ఏమిటి, ఈ మధ్య నువ్వు చాలా పెద్దదాని అయిపోయినట్లున్నావు. నీకెంత తోస్తే అంతేగాని. జగన్నాథం గారు సూటిగా రాధకేసి చూస్తూ ప్రారంభించారు. రాధ తెల్లబోతూ బెరుగ్గా చూసింది. ఏమిటి తాతగారు, నేనేం చేశాను అంది. అమ్మా నాన్నల మాట లెక్క చేయటం లేదుట. అమ్మనట్ల కాల్చుకు తింటాం ఏమన్నా బాగుందా? పెద్దదాని అయ్యావు కదమ్మా, కాస్త మంచి చెడ్డ తెలుసుకోవద్దా? కఠినంగానే అన్నారు. అమ్మ నేనేం బాధ పెడుతున్నాను తాతగారు. ఇంకా ఏం బాధ పెట్టాలి? బాధ అంటే ఏంటి? కూతురు పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకుందామనుకుంటున్న తల్లిదండ్రులను ఎదిరించటం బాధపెట్టడం కాక మరేమిటి? రాధ జవాబివ్వలేదు. ఏం మాట్లాడవేం, పెళ్లి చేసుకొని అన్నావుట? నాకు ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉండాలని ఉంది, అందుకని చేసుకొని అన్నాను, నెమ్మదిగా అంది రాధ. ఏం పెళ్లి చేసుకుంటే హాయిగా ఉండలేవా? హాయిగా ఉండటానికి ఉద్యోగమే చేయాలా? ఆ చూస్తున్నానుగా, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత హాయిగా ఉంటున్నారో. ఈసారి గట్టిగానే జవాబిచ్చింది. అంటే ఏముంది తాతగారు, పెళ్లి చేసుకుని ఆశలని ఆశయాలని వ్యక్తిత్వాన్ని చంపుకుని ఆ మొగుడికి బానిసగా మారి పిల్లల్ని కంటూ చాకరీ చేస్తూ రోగాలతో రొచ్చులతో బతికే బతుకు నాకు ఇష్టం లేదు. అందుకే ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉంటానన్నాను ఆవేశంగా అంది రాధ. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఈశ్రోమంటూ ఉంటారనేనా నీ ఉద్దేశం? ఎవరి దాకా ఎందుకండి, ఇంట్లో ప్రత్యక్షంగా మా అమ్మను చూస్తున్నాను కాదా? అందరూ మీ అమ్మలా దురదృష్టవంతురాలే అవుతారా అమ్మా? ఆ కడుపును పుట్టి నేను అంతకంటే అదృష్టవంతురాలని అవుతానేమోనని భయం. నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. ఎవరు అదృష్టం వాళ్ళది. అందరు మగవాళ్ళు మీ నాన్న లాంటి వాళ్ళే అనుకుని పెళ్లి మీద విముఖత ఏర్పరచుకోవటం అవివేకం. ఈ రోజుల్లో మీ నాన్న లాంటి భర్తలు చాలా తక్కువ. అంచేత ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు. ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకుని హాయిగా ఉండటం లేదు అన్నారు. అదంతా ఉత్త నటన. పెళ్ళాం అనగానే ప్రతి మగాడికి ఏదో హక్కు స్వతంత్రం వచ్చేసి ఆ పెళ్ళాన్ని గౌరవించక్కర్లేదనుకుంటాడు. బయట ఎన్ని ఆదర్శాలు వల్లించినా ఇంట్లో పెళ్ళాం తన చేతి కింద అణిగి మణిగి ఉండాలనే మనస్తత్వం మగాళ్ళందరికీ ఉంటుంది. ఎటొచ్చి కాస్త పాళ్లల్లో తేడా ఉండొచ్చు. మా నాన్నలాంటి వాళ్ళకి 190 పాళ్ళుంటే మిగతా వాళ్ళకి కాస్త తక్కువగా ఉండొచ్చు. అంతేగాని ఈనాడు మగవాళ్ళు పూర్తిగా మారిపోయారన్నది అబద్ధం. ఆడదాని బతికెప్పుడు బానిస బతికి. పుట్టినప్పటి నుంచి జీవితాంతం మగవాడి చెప్పు చేతల్లోనే ఆమె అణగారిపోతుంది. ఉపన్యాస ధోరణిలో మాట్లాడుతున్న రాధవంక ఆశ్చర్యంగా చూశారు. ఎంత పెద్దదైంది రాధ, ఇంకా తాతయ్య అంటూ ఒళ్ళో కూర్చుని కబుర్లు చెప్తున్నట్టే ఉంది తనకి. అప్పుడే ఎంతదయ్యింది, తనకే పాఠాలు చెప్తోంది కూర్చోబెట్టి. ఇన్ని సంగతులు తెలిసిన రాధకి మెచ్చుకోలుగా ఒక్క క్షణం చూసి వెంటనే తన కర్తవ్యం గుర్తుకొచ్చి లేని చిరాకును తెచ్చిపెట్టుకున్నారాయన. ఏమిటి రాధ, నేనేదో అడిగితే నువ్వు లెక్చర్లు దంచుతున్నావు. చదువులు బాగానే వంటపడుతున్నాయి ఈ కాలం పిల్లలకి. హక్కులు స్వాతంత్రాలు అంటూ పెద్ద పెద్ద మాటలు వల్లిస్తున్నారు. పెద్ద పెద్ద మాటలు కాదు తాతగారు, నిజం తెలుసుకుంటున్నారు ఈనాటి ఆడపిల్లలు అంది. అయితే ఇంతకీ పెళ్లి చేసుకొని అంటావు అంతేనా? రాధ జవాబివ్వకుండా ఊరుకుంది. రాధమ్మా నువ్వు చిన్నపిల్లవి, నీకింకా లోక అనుభవం చాలదమ్మా. ఏదో పుస్తకాలు చదివి ఊహించుకుని ఆశయాలు ఆదర్శాలు అంటూ వల్లిస్తున్నావు కానీ
వాస్తవ జీవితంలో ఆ ఆశయాలను పట్టుకుని వెళ్ళటం చాలా కష్టం. ఏదో సరదా కొద్దీ ఉద్యోగం చేయాలని ఉండొచ్చు నీకు, కానీ ఆ ఉద్యోగంతో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని మాత్రం అనుకోకు. ఉద్యోగులకు కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగం చేసుకుంటూ ఓ ఆడది ఒంటరిగా బతకటం అంత సులభం కాదమ్మా. ఒంటరిగా బతికే ఆడపిల్ల చుట్టూ రకరకాల ఉచ్చులు బిగుస్తాయి, కొన్ని రాబందులు. అవన్నీ తెంచుకుని ఒంటరిగా నెగ్గుకు రావటం నువ్వు ఊహించినంత తేలిక కాదు. అన్ని సమస్యలను ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొనే మనోబలం అందరికీ ఉండదు తల్లి. తాతగారు, ఆ ధైర్యం నాకుంది. మీరు చెప్పేదంతా పాతకాలం నాటి మాట. ఈనాడు ఆడపిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగం చేయటం అన్నది సర్వసాధారణమైన సంగతి. ఇందులో అంత ఆలోచించడానికి భయపడటానికి ఏముందని? ఏ కాలమైనా ఆడదాని స్థితి ఒకేలాగా ఉందని నువ్వే కదమ్మా అన్నావు. ఇప్పుడు ఆడది చదువుకుని ఉద్యోగం చేసినంత మాత్రాన సమస్యలు ఎదురవ్వటానికి వీల్లేదు. సరే, అది అలా ఉంచు. పెళ్లి చేసుకోకుండా ఉద్యోగం చేస్తావు, బాగానే ఉంది. ఇప్పుడు నీకు పట్టుమని 22 ఏళ్ళు లేవు. నీ ముందు ఇంకా ఎంతో బతుకుంది. ఒంటరిగా తోడు నీడ లేకుండా జీవించే జీవితం ముందు ముందు నీకు వెగటనిపించవచ్చు. అప్పుడు తోడు కావాలనిపించవచ్చు. కానీ పైబడిన నీ వయసు నీకు అడ్డుగా నిలుస్తుంది. అప్పుడు నువ్వేం పోగొట్టుకున్నావో, జీవితంలో ఎంత నష్టపోయావో తెలుసుకోగలుగుతావు, కానీ లాభం ఉండదు. సరిగ్గా ఎప్పుడో విజయకు చెప్పిన మాటలే మళ్ళీ వల్లిస్తున్నందుకు జగన్నాథం గారికి అదువులా అనిపించింది. ఆనాడు చిలక్కి చెప్పినట్లు చెప్పినా విజయ్ విందా? ఇప్పుడు అంతకంటే 10-12 ఏళ్ల తర్వాత పుట్టిన అనురాధ మాత్రం వింటుందా తన మాట, తన వెర్రిగాని? ఏమిటి తాతగారు, మీరంతా మరీ ఇదిగా చెప్తున్నారు? రాధ ఆయన మాటలు చాదస్తంగా జమకట్టి తేలిగ్గా అంది. ముందు కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తాను. మీరన్నట్లు ఒంటరిగా ఉండటం అంత కష్టం అనిపిస్తే అప్పుడు చేసుకుంటాను పెళ్ళి. ఈ రోజుల్లో 30 ఏళ్ళు వచ్చాక కూడా ఎంతమంది చేసుకోవటం లేదు పెళ్ళిళ్ళు. రాధ, నువ్వు నీ సంగతి ఆలోచించుకుంటున్నావు, కానీ ఇంటి సంగతి ఏమన్నా ఆలోచిస్తున్నావా? మీ అమ్మ తండ్రి కూతుళ్ళు ఇద్దరి మధ్య నలిగి ఎంత బాధపడుతుందో నీకేమైనా తెలుస్తుందా? నీకు మీ నాన్న కోపం సంగతి తెలీదా? నువ్వు పెళ్లి చేసుకుని అనటం కూడా మీ అమ్మ నేరం కింద జమకట్టి మాట్లాడే మీ నాన్న సంగతి నీకు తెలీదా? మీ అమ్మ ఇంట్లో పడే యాతన నీకు అసలు ఏమైనా తెలుసా? గట్టిగా అన్నారు. నాకు అంతా తెలుసు తాతగారు, కానీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని అనటం వాళ్ళ మంచి కోసమే అంటున్నాను. నాన్న సంపాదన సంగతి మీకు తెలీదా? ఆ సంపాదనతో సంసారం పోషించడమే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నాకు పెళ్లి చేయాలంటే కాస్త పొలం అమ్మాలి, ఆ తిండి గింజలు కూడా కరువు అయ్యే పరిస్థితి వస్తుంది, లేదా అప్పు చేయాలి. నా ఒక్కరితో సారా? ఇంకా 3 ఉన్నారు పెళ్లికి, తమ్ముళ్ళు ఉన్నారు చదువులకి. ఈ ఖర్చులన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? ఇదంతా ఆలోచించే. నేను డిగ్రీ ఉంది, ఉద్యోగం చేసి నాన్నకు కాస్త సహాయపడతానంటే నేనేదో తప్పుడు పని చేస్తున్నట్లు అందరూ ఇంత రాద్దందం చేస్తున్నారేమిటి? కోపంగా అంది రాధ. ఆడపిల్లవు, నీ పెట్టుపోతల కోసం ఎవరు ఆశించారు తల్లి? పెళ్లి చేసి అత్తవారింటికి పంపి కన్నందుకు బాధ్యత నెరవేర్చుకోవాలని మా ఆదుర్ద. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి సంపాదిస్తే గానీ నడిచే స్థితిలో లేదంటావా ఇల్లు? పక్కనే ఉండి అంతా వింటున్న శకుంతల లోపలికి వస్తూ అంది. తన తండ్రి ఎదుట కూతురు తన సంసారాన్ని బొత్తిగా హీనంగా చిత్రించటం సహించలేకపోయింది. ఆ బాగా నడుస్తుంది, నేనేమన్నా చిన్నపిల్లనా నాకు ఆ మాత్రం తెలియదనుకున్నావా అంది తల్లితో. చాలే ఊరుకో, ఇప్పుడేం లోటైందని? ఏమి లోటా? మనం ఇంకా ఉన్నతంగా బతికే మార్గం ఉన్నప్పుడు అది ఎందుకు వదులుకోవాలి? నేనే కాలేజీలోనే ఉద్యోగం చేసి 300-400 తెస్తే ఇంటికి ఎంత ఆసరగా ఉంటుందా డబ్బు? నా సంపాదన కూడా ఉంటే ఇప్పటిలా అన్నిటికీ తడుముకోనక్కర్లేదుగా అంది. ఇంకా ఊరుకుంటావా లేదా? ఆడపిల్లవి ఉద్యోగం చేసి సాయం చేస్తానంటే మీ నాన్న ఏమంటారో తెలుసా అంది శకుంతల. ఏమంటారమ్మా? ముందు తిడతారు, తర్వాత సంతోషిస్తారు. డబ్బు చేదా ఏమిటి నాన్నకి? నిర్లక్ష్యంగా అంది రాధ. ఇది వరస నాన్న, ఆయన చూస్తే అలా ఎదురు తిరుగుతారు. ఇది ఇలా ఉంది. జగన్నాథం గారు నిట్టూర్చారు. అమ్మా రాధ, కనీసం అమ్మ కోసం అన్నా పెళ్లి చేసుకో తల్లి. అమ్మ కోసమని ఎవడనో కట్టుకుని చాలీ చాలని జీతంతో పిల్లలతో చాకరీతో ఇంట్లో మగ్గిపోమ్మంటారా తాతగారు? అదే మీ అందరికీ సంతోషమైతే, నా నాశనమే మీకు ఆనందమైతే అలాగే కానివ్వండి. ముఖం ఎర్రబడి విసురుగా అంది అనురాధ. ఏమిటే తల్లి నీ వరస, పెళ్లి చేసుకోమంటే అది నేను ఆశనం కోరటమా అంది శకుంతల. కాక మరేమిటమ్మా, నువ్వు స్వయంగా అనుభవిస్తూ కూడా
నన్ను అలాంటి నరకంలో పడేద్దామని చూస్తున్నావు? నేనైనా సుఖంగా ఉండాలని లేదా నీకు? శకుంతల ముఖం వివర్ణమైంది. నాతో పోల్చుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అందరూ నాలాగే దురదృష్టవంతులే అవుతారా? నీ పుణ్యం బాగుంటే నువ్వు సుఖపడతావు. నాతో పోల్చుకోవడం ఎందుకు? నీ గీత బాగుండకూడదా? ఆ, నా గీత అలా ఉంటుందో ముందే ఎలా తెలుస్తుంది? లాభం లేదు నాన్న, ఇది ఉత్తమ వండిది. దీనికి ఆ విజయ పోలికే వచ్చింది. వాళ్ళ నాన్న చేత 4 తిన్నులు తింటే కానీ దీనికి బుద్ధి రాదు. దాని కర్మ నేనేం చేస్తాను? అది వాళ్ళ నాన్న ఏం చేసుకుంటారో చేసుకునివ్వండి. ఇక దీంతో గొడవ పట్టడం నా వల్ల కాదు. నిస్పృహతో నీటూర్చింది శకుంతల. నేను మైనారిటీ తీరిందాన్ని. నాకు ఇష్టం లేని పని నేను చెయ్యను. ఎవరు నా చేత బలవంతంగా చేయించలేరు. పెంకగా అంది రాధ. బాగానే ఉంది. మైనారిటీ తీరిందానివైనంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికైనా? ఇంతవరకు చదివిన చదువు ఉపయోగం? ఓ డిగ్రీ ఉంది గనక తల్లిదండ్రులను ఎదిరించమనా నీకు ఆ చదువు నేర్పింది? అసలు నిన్ననవలసిన పని ఉందిలే. మీ నాన్న వద్దంటున్నా నీ సరదా పాడులు చేయలేక చదివించి బుద్ధి తక్కువ పనిచేశాను. అందుకు బాగానే కృతజ్ఞత చూపిస్తున్నావు, నిష్ఠూరంగా అంది శకుంతల. అనురాధ విసుగ్గా లేచి నిలబడింది. మీరు కట్టబెట్టబోయే ఏ గుమస్తానో పెళ్ళాడి నానా బాధలు పట్టం ఇష్టం లేక హాయిగా నా బతుకు నేను బతుకుతానంటే తప్పుడు పని కాదు. చదివిన చదువును దుర్వినియోగపరచటము కాదు, తల్లిదండ్రులను ఎదిరించటము కాదు, కృతజ్ఞత చూపటము కాదు. మీరు లాపార్థం చేసుకుంటే నేనేం చేయలేనమ్మా. తల్లి కూతుళ్ళ వాగ్వివాదం వింటున్న జగన్నాథం గారికి చటుక్కున్న రాధ అభ్యంతరం అర్థమైనట్టయింది. శకుంతలకేసి చూశారాయన. రాధా, గంభీరంగా పిలిచారు. వెళ్ళిపోతున్న రాధ ఆ కంఠస్వరం విని జంకుతూ నిలబడింది. గుమస్తాని పెళ్ళాడమని ఎవరన్నారమ్మా అని ప్రశ్నించారాయన లాయర్లాగా. హేళనగా నవ్వింది రాధ. మరి గుమస్తా కాకపోతే అంతకంటే ఓ మెట్టు పైవాడు, నాన్న అంతకంటే గొప్పవాడిని తీసుకురాబోతున్నారా? తీసుకురాగలరా? జగన్నాథం గారు మళ్ళీ శకుంతల వైపు చూశారు. శకుంతల ఏదో చెప్పబోయింది. నాన్న తీసుకొచ్చిన 2-3 సంబంధాలు అలాంటివే. 1కి 200, ఇంకొకటికి 250 జీతం. వాళ్ళు రిటైర్ అయ్యే నాటికన్నా 500 కళ్ళ చూస్తారో లేదో అంది. అయితే అందుకేనా పెళ్లి చేసుకొని అన్నావు? వాళ్ళ ఉద్యోగాలు నచ్చకపోతే ఆ మాట చెప్పకుండా అసలు పెళ్ళి వద్దనటం ఎందుకే? అడిగింది శకుంతల. అదే కారణమైతే దానికోసం ఇంత రహస్యం ఎందుకమ్మా రాధ? ఆ మాట చెప్పపోయావా? జగన్నాథం గారు అందుకున్నారు. రాధ మొహం తిప్పుకుంది. చెబితే మాత్రం నాన్న అంతకంటే మంచివాణ్ణి తీసుకురాగలరా? ఇంతకీ పెళ్ళి వద్దంటానికి కారణం అది కాదు. నాకు నిజంగానే ఇష్టం లేదు. పోనీ అమ్మ కోసం చేసుకుందామన్నా చూస్తూ చూస్తూ కష్టాలను ఎవరు వరిస్తారు? తిరిగి తన వాదన అందుకుంది రాధ. రాధ, సిరి సంపదలతోనే సుఖము ఆనందం ఉంటాయనుకోకమ్మా. వైవాహిక జీవితంలో ముఖ్యంగా కోరుకోవలసింది సంపద కాదు, అనుకూలుడైన భర్త, అన్యోన్యమైన దాంపత్యం. ఏ సిరి సంపదలో ఇయ్యలేని ఆనందం దొరుకుతుంది సహృదయుడైన భర్త దొరికితే, భారంగా అంది శకుంతల. జగన్నాథం గారు కూడా అవునన్నట్లు తల పంకించారు. రాధ, డబ్బులో ఏముందమ్మా, మనసులు కలవాలి కానీ. అతను 200 తెస్తే చదువుకున్న దానివి, నువ్వు 200 సంపాదించవచ్చు, అప్పుడు హాయిగా ఉండొచ్చు. అన్నపూర్ణపి నేను చూడలేదు. పెళ్లినాటికి మీ బాబాయికి 150 రూపాయల జీతం. అయిన ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉండేవారు, ఏమి లోటైంది వాళ్ళకి? రాధ, మన తాహ తిరిగి మెలగాలి. ఎక్కడో ఏదో ఎవరికో ఉందని మనకు కావాలంటే ఎలా? మన అంతస్తు చూసుకోవాలిగా మనం. కూతురికి మంచి చెడ్డ వివరించబోయింది శకుంతల. రాధ చిరాగ్గా మొహం చిట్లించింది. సరే, పిన్నికి సుఖంగా గడిచిందని అందరికీ అలా గడుస్తుందా? అయినా ఆ రోజులు వేరు, అప్పట్లో అవసరాలు వేరు. 150 రూపాయలతో నిక్షేపంగా అవసరాలు తీరేవానాడు. ఇప్పుడు 500 వచ్చినా కనీసమైన అవసరాలు కూడా తీరవు. అలా అవస్థలు పడుతూ చేసే కాపురం నాకు అక్కర్లేదమ్మా, తెగేసి చెప్పింది. అయితే నువ్వు పెళ్లి చేసుకొని అనటం కేవలం ఈ కారణం వల్లనేనా? నీకు మంచి ఉద్యోగము, హోదా ఉన్నవాడైతే చేసుకోవటానికి ఏ అభ్యంతరము లేదన్నమాట, అంతేగా? సూటిగా అడిగారు జగన్నాథం గారు. రాధ ముఖం ఒక్క క్షణం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె జవాబు చెప్పకుండా తల తిప్పుకుని వెళ్ళిపోయింది. ఇదమ్మా నీ కూతురు సంగతి, బోధపడిందా అన్నారు జగన్నాథం గారు. శకుంతల నిట్టూర్చింది. బాగుంది నాన్న, ఇప్పుడు ఇదో కొత్త గొడవ. దాని వరుస చూస్తే ఏ 1000 రూపాయలు ఉద్యోగస్తుడో కావాలని ఉన్నట్టుంది. ఎక్కడి నుంచి తేవటం?
10,000 అన్న కట్నం పోయిందే, అంత పెద్ద సంబంధాలు ఎక్కడ కుదురుతాయి? ఇదొక్కతేనా ఉన్నదంతా పెట్టి చేయటానికి? మిగతా పిల్లలు ఏమవుతారు? దాన్నింతవరకు చదివించడం వల్లనే సంబంధాలు వెతకటం కష్టంగా ఉంది. ఎంఏ చదివిన దానికి అంతకంటే పై మెట్టు మీద ఉన్నవాడిని తేలేకపోయినా కనీసం ఇంకో ఎంఏతో నిన్న చేయాలి కదా పెళ్ళి. అంతవరకే కుదరటం కష్టమవుతూ ఉంటే ఇక దీని గొంతెమ్మ కోరికలు ఎలా తీరుతాయి అంది. ఈ కాలపు పిల్లలందరూ పొట్టడంతోనే కోరికలు వెంట పెట్టుకొస్తున్నారు. కాలమే అలా ఉంది. వాళ్ళననేం లాభం? ప్రతి ఆడపిల్ల సినిమా హీరో లాంటి మొగుడు, మేడలు, సోఫాలు, రేడియోలు ఉండి కాలు కింద పెట్టనీయకుండా కారుల్లో తిప్పే మొగుడు కావాలని ఉంటుంది. సినిమాలు చూసి, నవలలు చదివి అంతా వాస్తవ జీవితంలో ఊహించుకుంటారు. రాధ అంతేనమ్మా. అందులో తన ఈడు పిల్ల ఉషకి మొన్న పెళ్ళయిందా, దాన్ని చూశాక దీనికి మాత్రం అలాంటి మొగుడు రావాలని ఉండదు అన్నారు. బాగుంది నాన్న, ఎవరి అదృష్టం వాళ్ళది. అన్నయ్యకి ఇద్దరే పిల్లలు, బోలెడు ఆర్జిస్తున్నాడు. ఉషతో ఇది వంతు పెట్టుకుంటే ఎలా? అదంతా దానికి ఎందుకు తడుతుంది పిచ్చిదాన? ఆ వయసులో ఆ కోరికలు సహజమే. కోరికలు నాకు ఉండేవి, కానీ నా అదృష్టం ఇంతేనని నేను సరిపెట్టుకోలేదు అంది శకుంతల. బాగుందమ్మా, నీకంటే 20 ఏళ్ళు వెనక పుట్టింది అది. ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడా ఉంది. అంతేకాక నా కర్మ ఇంతేనని సరిపెట్టుకునే అవసరం లేకుండా దానికి ఒక డిగ్రీ ఉంది, సంపాదించుకుని బ్రతకగలనన్న ధీమా ఉంది. ఇంతకీ ఏం చేద్దామంటారు నాన్న? నాకేం బోధ పట్టం లేదు. ఎక్కడి నుంచి తీసుకొస్తారాయన అంత పెద్ద సంబంధాలు? ఆయన అనటం కాదు కానీ తాహతుకు మించి ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు? పోని ఏ కట్నం లేకుండా పిల్లల్ని చూసి ఎవరైనా చేసుకుంటారేమో అనుకోవటానికి ఇదేమన్నా రంభ ఊర్వశ? మనం సిద్ధంగా ఉన్నా చేసుకునే వాళ్ళ అంతస్తులు చూసుకోరా. వియ్యానికి కయానికి సమంగా ఉండాలి కానీ పూలిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉషలాగా దీనికి కావాలంటే ఎలా? విసుగ్గా అంది శకుంతల. జగన్నాథం గారు ఆలోచనలో పడ్డారు. 5వ భాగం సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.